Sonica Bridal Studio and Academy 17 days bridal makeup course at available price. Last day for registration. దయ్యముంది దేవుడు కూడా ఉన్నాడు. అయితే దేవుడి మీద భక్తి ఎంత ఉంటుందో భయం కూడా అంతే ఉండాలి. కానీ మన హిందూ మతంలో మాత్రమే ఎక్కువగా దేవుడి మీద దోపిడీ జరుగుతుంది. అది నిజమే అంటారా? అమ్మా, ఇప్పుడు వాళ్ళ దేవుళ్ళ మీద దేవుళ్ళు చూపించి అర్థమైందా, కొన్ని గుళ్ళు కట్టి కొన్ని ప్రాబ్లాలు చేసి దోపిడీ జరుగుతుందంటమ్మా, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే గురువు గారు, ఇప్పుడు మసీదులు ఉన్నాయి, చర్చిలు ఉన్నాయి, దేవాలయాలు కూడా చాలా ఉన్నాయి. అయితే మసీదులోకి వెళ్తే రూపాయి కూడా ఖర్చు ఉండదు, చర్చిలోకి వెళ్తే కూడా రూపాయి కూడా ఖర్చు ఉండదు. కానీ మన హిందూ మతంలో ఒక గుళ్ళోకి వెళ్ళాలి అంటే చెప్పుల దగ్గర నుంచి తిరిగి వచ్చే ప్రసాదం తీసుకునేంత వరకు కూడా ఎక్కడైనా సరే డబ్బులు కట్టాల్సి కట్టాలి. అది కొబ్బరికాయ దగ్గర నుంచి పసుపు కుంకుమ వరకు కూడా. ఎందుకని మరి ఇంత దోపిడీ? ఎందుకని ఒక దేవుడిని నమ్మాలి అంటే ఇంతగా ఖర్చు ఎందుకు పెట్టాలి అంటారు? వాస్తవ మాట ఇప్పుడు అమ్మా, మీరు చెప్పారు మజీద్ చర్చ్ అంటే అక్కడ మజీద్లో కూడా ఫలారం తీసుకుంటారు, ఫలారం తీసుకుంటారు, ఆ దేవుడి మీద సమర్పణ చేస్తారు. ఇది ఆ సవారి మీద, ముస్లిం సవారి మీద సమర్పణ చేస్తారు, వస్తువులు కొంటారు చేస్తారు. అలాగనే చర్చ్ కూడా క్యాండిల్ కొంటారు, క్యాండిల్ కొని అక్కడ చేస్తారు. అది ఒక 50 రూపాయలు ఉంటుంది అనుకోండి, ఇది ఒక 10 రూపాయలు ఉంటుంది. అట్లా మన గుళ్ళు, మన హిందూ సంస్థానం చాలా పెద్దది. చెప్పులు కాడ డబ్బులు ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక మనిషి చూడండి, మనసుతోనే మొక్కుతారు, దేవుడి గుడికి వెళ్తారు, కొత్త చెప్పులు పెట్టుకుంటారు. వాడి మైండ్ ఎట్లుంటుంది తెలుసా? అతని మైండ్ కొత్త చెప్పులు, అందరికి ఉండదు అట్లా. కొంతమందికే చెప్పులు కొండం పోతాయం అనుకుంటే దాన్ని అలా పెడతారు. ఇంకా 1 రూపాయి బతుకు వాడు బతకాలి కదా అని తీసుకుంటారు. కొబ్బరికాయలు, మన దేవుడు కూడా నాకు ఇంత ఖర్చు పెట్టు, నాకు ఖర్చు పెడితేనే నాకు నువ్వు లంచం ఇస్తేనే నీకు పని చేస్తా అని మన ఏ దేవుడు అనరు, ఏ దేవుడు అనరు. మన తృప్తి, మన ఆలోచన ఉంటే కొబ్బరికాయ తీసుకుంటారు, అరటిపళ్ళు తీసుకుంటారు, పువ్వులు తీసుకుంటారు. ఇప్పుడు ఏది లేకుండా కూడా నమస్కారం చేసుకుని రావచ్చు, దానికి తప్పేమి లేదు. అంటే నువ్వు ఏమి లేకుండా తీసుకొచ్చేవారా, బాగా నేను చూసుకుంటాడా దేవుడు అంటాడా? అంతగా నాకు బుట్టడి పూలు తెచ్చివయ్యా, పెద్ద పెద్ద మాలలు తెచ్చావు, ఊదుబత్తిని తెచ్చావు అని ఆయనకి కిరీటం పెట్టడు, ఈయనకి కిరీటం పెట్టడు. అంటే ఇద్దరికి ఇచ్చేది ఒకటే, ఆయనకి మార్గం చూపిస్తాడు, ఈయనకి మార్గం చెప్తాడు. కానీ పేదవాడు లేనివాడు అదే తేడా. ఉండవాడు పూజ వస్తువులు ఎక్కువ తీసుకుంటాడు, లేనివాడు ఒక్క కొబ్బరికాయతో పోతాడు, ఇంకా శుద్ధం లేనివాడు ఉత్తగానే వెళ్తాడు, నమస్కారం చేస్తాడు. అంతేగాని మనకు చూపించి పెద్ద పెద్ద స్థానాలు చూపించి దోపిళ్ళు గుళ్ళు డబ్బులు తీసుకుంటారంటే అది కరెక్ట్ అయితే కాదు. అసలుకైతే ఇప్పుడు దేవుడి విషయంలో అందరూ ఒకటే, అందరూ సమానం, అందరూ సమానం. అలాంటప్పుడు దేవుడి గుళ్ళోనే ఉన్న వాళ్ళకి ఒక లైన్, లేని వాళ్ళకి ఒక లైన్ అంటే అది కరెక్ట్ కాదు కదా గురు? అది మానవుడు కల్పించిందమ్మా, అది దేవుడు కల్పించింది కాదు. మానవుడు ఏంటంటే ఇప్పుడు గుడి కట్టాలి, ఇప్పుడు దానిలో జీతం ఇవ్వాలి, వాళ్ళందరికి జీతాలు ఇవ్వాలి వర్కర్స్కి. మరి వాళ్ళకంటే దీనివల్ల ఇప్పుడు మన చేతుల్లో డబ్బులు ఏమి వేరుగా, అందువల్ల వీళ్ళు ఇట్లా తీసి పెట్ట, మానవుడు చేసిందే కానీ దేవుడు అరే నన్ను చూడాలి స్పెషల్ చూపించు ఇట్లా. ఇప్పుడు దేవుడి గర్భగుడిలోకి వెళ్ళాలి అంటే ఇంత కట్టాలి అంటారు, అర్చనకి ఇంత కట్టాలి అంటారు, మామూలు పూజకి ఇంత కట్టాలి అంటారు. కానీ ఎవరు వెళ్ళినా సరే ఆ దేవుడి గర్భగుడిలోకి కదా వెళ్ళాలి, మరి ఎందుకు మధ్యలో డబ్బులు అన్ని అంటారు? ఇంకా డబ్బులు అంటే ఏంటమ్మా, ఇప్పుడు దాంట్లో వర్కర్లు ఉన్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు గుడి మెయింటెనెన్స్ దాన్ని కూడా మనం ఆలోచించాలి, మంచిని ఆలోచించాలి, ఇది రెండోది ఆలోచించాలి. కాబట్టి వాళ్ళు మెయింటెనెన్స్ గురించి అద్దె అడుగుతారు కావచ్చు. కానీ అసలుకైతే అసలు ఎక్కడైనా ఎవరైనా నాకు తెలిసిన వరకు నీ పోయిన వరకు కూడా టికెట్ లేకుండా పోతారు చూసినవా, అదే సంతోషం, అదే కరెక్ట్. అర్థమైందా? ఎందుకంటే ఎందుకంటేంటమ్మా, ఇప్పుడు నువ్వు ఎక్కడి నుంచో వచ్చినావు, టికెట్ పెట్టి డబ్బులు చూసి దేవుడు చూసి అంత దూరం పోవాల్సిన అవసరం వచ్చింది. ఒకరోజు ఆలోచన తీసుకో, దేవుడు దర్శనం చేయి, మనసారా నమస్కారం చేసుకో, వెళ్ళిపో. నువ్వు తా తొందర నాకు ఫలానా పని ఉంది, ఫలానా పని ఉంది, టకటక డబ్బులు కట్టుకొని నువ్వు వెళ్ళిపోతే అది ఎట్లుంటుంది? అందువల్ల కొంతమంది తృప్తి, వాళ్ళ తృప్తి గురించి డబ్బులు కట్టి చూసి వెళ్ళిపోతారు తొందరగా, నాకు తొందరగా వెళ్ళిపోవాలని. అలాగనే అంతేగాని వాళ్ళ
వాళ్ళ మెంటల్ ఖర్చు అంతవరకు ఆలోచిస్తారు కానీ ఏ దేవుడు మమ్మల్ని డబ్బులు చూపించి మాకు డబ్బులు ఇచ్చి చక్కెర తీసుకొచ్చిన వాడు నువ్వు గొప్పవాడమయ్యా, లేనివాడు నువ్వు పేదవాడమయ్యా అని ఉండదు. కన్న తల్లికి, తండ్రికి, తల్లికి ఎవరైనా ఏ బిడ్డైనా కరెక్ట్, కుంటివాడైనా కరెక్టే, మంచివాడైనా కరెక్టే, ఎవరైనా బిడ్డకి అట్లకనే. మన దేవుడు తల్లిదండ్రులు లాంటి వాళ్ళు, దేవుళ్ళు గొప్పవాళ్ళు కాబట్టి వాళ్ళు వాళ్ళు ఎవరు వచ్చినా కూడా స్వీకరిస్తారు వాళ్ళు. అది వాళ్ళ ధర్మం, దేవుళ్ళ ధర్మం. అంతేగాని డబ్బులు ఇచ్చిపోయేది, డబ్బులు లేకపోయేది, వాళ్ళ తయారీని బట్టి. వాళ్ళ తయారీ ఏం చేస్తారంటే తగినంత మా పని అయిపోతుంది, తొందరగా అయిపోతుంది పని అనుకుని కొంత డబ్బులు టికెట్ తీసుకొని వెళ్ళిపోతుంది అట్లా. అంతేగాని మీరు ఇప్పుడు టికెట్ తీసుకోండి, మీరు ఖచ్చితంగా తీసుకోమంటారా అనరుగా. ఇప్పుడు మీరు దయ్యాలని చూశాము అన్నారు, ఓకే, దేవుడు కూడా ఎప్పుడైనా మీ కళ్ళకు కనిపించారా, వచ్చారా? దేవుడు కళ్ళకు వస్తాడంటే వస్తాడు. ఒక టైంలో భగవంతుడు మీరు ప్రార్థన చేసి పండుకునేప్పుడు కళ్ళకు వస్తాం, కళ్ళకు వచ్చి మన సర్వీస్ ఏం చేస్తుంటాం, మానవ సేవే మాతృ సేవ. వచ్చేప్పుడు ఏం తీసుకొచ్చింది లేదు, పోయేటప్పుడు తీసుకుపోయింది ఏమి లేదు, అంతా మన భ్రమే. ఇదంతా 3 గంటల సినిమా ఇది. ఒక మానవుడు మానవుడు జన్మ 3 గంటల సినిమా. పుట్టినక నుంచి 20 వయసు వరకు 1 గంట, 20 నుంచి 60 వరకు 2 గంటలు, 60 నుంచి 100 వరకు 3 గంటలు. ఈ 3 గంటలలో మానవ జీవ సినిమా అయిపోతుంది. దీంట్లో కచ్చాలు, గొడవలు, పంచాయతీలు, నేను ఆలోచిస్తా, గుంజేస్తా, చంపేస్తా అని కొంతమంది ఎంతోమందిని హత్యలు చేస్తాడు. అందువల్ల దేవుడు ఏం చేశాడంటే, కొత్తది వచ్చింది కదా, షుగర్ పెట్టాడు, బీపీ పెట్టాడు, పక్షవాతం పెట్టాడు, అర్థం ఏందమ్మా, పక్షవాతం పెట్టాడు, ఇక హై బీపీ పెట్టాడు, స్ట్రోక్, అన్ని రకాల జబ్బులు పెట్టాడు. అరే ఆరోగ్య సమస్యలు అన్నీ పెట్టాడు. ఇప్పుడు కొంతమంది కోట్లు 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 ఉంటాయి, మన మనశ్శాంతి పండుకోరు తెలుసండి, తెలుసండి, అన్నీ మాత్రలే. కొంతమంది ఏం చేస్తారు, నా బిడ్డలు కావాలి, నా కొడుకులు కావాలి, నా అల్లుళ్ళు కావాలి, ఆ ఆస్తి అంతా అట్లే కూడబెడతారు. కూడబెట్టిన తర్వాత వీళ్ళు తినరు, అంటే వెళ్ళిపోతారు. వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు సంపాదించింది కాదు కదా, వాళ్ళు ఏం చేస్తారు, పిచ్చి పిచ్చి ఖర్చులు పెట్టుకుంటారు. అప్పుడు పాతవాళ్ళు పెద్దవాళ్ళు అనమాట ఒక మాట అంటారన్నమాట, పాసిన నోటు సంపాదిస్తే బంగారు నోటు తింటుందని పాత పెద్దవాళ్ళు చెప్తుంటారు. పాసిన దాచి సంపాదించాడు, బంగారు నోటు తినేస్తాడు. అలాగా ఒక సామెత కూడా ఉంది. అలాగనే కొన్ని కొన్ని విషయాలు ఎట్టుంటాయంటే, మానవుడు చరిత్ర, అసలు మానవ జీవితం కృతయుగం, కృతయుగం, గోపాలయుగం, మానవ జీవితం కలియుగం. ఇది ఈ కలియుగం, ఈ మానవ జీవితం పుట్టిందే చాలా 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 గొప్పతనం అమ్మా. ఈ గొప్పతనాన్ని కొంచెం తెలుసుకుంటే, అందరూ భక్తి చేస్తే అందరూ బాగానే ఉంటారమ్మా. ఈ కరోనాలు, విరోనాలు, ఇవన్నీ రకరకాల జబ్బులు వచ్చాయి కదా, ఎందుకు, ఏం చెప్పరు, మనం తినే భోజనం కరెక్ట్గా తిని కష్టపడి కంటాన్ని నిద్రపోతే ఏ సమస్యలు ఉండవు. అర్థమైందా? అది లేకోకుండా ఆరాటాలు పోరాటాలు, ఆరాటాలు పోరాటాలు. సాయంకాలం ఉదయం లేస్తే 5 గంటల నుంచి లేస్తే సాయంకాలం 2 గంటల వరకు కూడా పడుకోవట్లేదు. ఎందుకంటే సంపాదించాలి, సంపాదించాలి, సంపాదించాలి. ఏమి సంపాదిస్తాం బా, పైన లొట్ట, కింద లొట్ట, మధ్యలో ఉంది జానడ పొట్ట. ఆ జానడ పొట్ట గురించి ఆ సంపాదించాలి, కథకపోతే ఏమి లేదు కదా. దానం చేయాలి, ధర్మం చేయాలి. ఒక మనిషికి మనం పెడుతుంటే ఆ భగవంతుడు మనం ఏం చేస్తాడంటే, ఇంకా మన రూపాయి ఒక మనిషికి దానం చేసామనుకోండి, ఆ భగవంతుడు మనకి ఎన్నో పెడుతూనే ఉంటాడు. దానం చేసిన చెయ్యి అది ఎప్పటికీ చనిపోదు. మంచివాడిని ఎప్పుడూ మర్చిపోదు, చెడు మనిషిని అబ్బో వర్తలు పెట్టుకుని దయవర్తలు గొడవ పెట్టుకుని అంటారు. అదే దాంటే తేడా. ఈ 2 తేడాలే మనిషికి జ్ఞానం నిప్పేది. ఇవన్నీ వదిలిపెట్టి దైవ జ్ఞానం తెలుసుకో, భగవంతుడిని నువ్వు తెలుసుకో, దేవుడు పూజ చేసుకొని భగవంతుడిని ఆలోచించి స్వర్ణించు. ఇప్పుడు ఆ అఘోరాల మీద కాడిపోతే వాళ్ళు తక్కువ కాదు, పెద్ద పెద్ద గ్రాడ్యుయేట్ చదువుకున్న వాళ్ళు కొంతమంది, కొంతమంది చదువుకొని అఘోరాలుగా ఎందుకు మారారంటారు. ఇక ఈ జీవితం అంటే ఏమిటిది, అఘోరాలు ఎందుకు. కొంతమంది ప్రాచీన కాలం అఘోరాలు వేరే ఉంటారు, కొంతమంది కొంతమంది బాగా చదివి తెలివి కళ్ళు ఉండి తృతాయుగం, కృతాయుగం, గోపాలయుగం, కలియుగం గురించి అన్ని తెలుసుకొని వీరబ్రహ్మం గారు, అర్థమవుతుందా, బ్రహ్మం గారు చరిత్ర కొంతమంది తెలుసుకొని
దేవుళ్ళు అంటే మానవ జీవితంలో దీనికి ఏమి లేదయ్యా అని సంసారాలు కుటుంబాలు కొంతమంది వదిలేసి అఘోరాలు కూడా కొంతమంది పోయే వాళ్ళు కూడా ఉన్నారు. పుట్టంగానే చిన్న వయసు నుంచి కూడా వెళ్ళిపోయే వాళ్ళు కొంతమంది అఘోరాలు ఉన్నారు. అమ్మ దైవుడు అంటే ఈ దేవుడు అంటే ఏమిటి అని తెలుసుకొని ఇదంతా ఇది మాయా ఇదంతా మాయా అనుకొని వదిలేసి దేవుడే మాకు మొత్తం స్వర్గం ఇది అని తెలుసుకున్న వాళ్ళు కొన్ని వందల మంది కొన్ని వేల మంది కూడా ఉన్నారు. అలాగనే మన సృష్టి నడుతూనే ఉంది. అలాగనే ఎందుకంటే మంచి ఉంది చెడు ఉంది. మంచి పక్కన ప్రపంచాన్ని సృష్టించిందే దేవుడు అని నమ్ముతారు కదండి, మరంటప్పుడు ఈ ప్రపంచమే మాయా అంటే ఎలా? ప్రపంచం మాయా అంటమ్మా, దీంట్లో ఉన్నంతసేపు బతికి ఉన్నంతసేపు మానవుడు కొట్టుకుంటూనే ఉంటాడు. సముద్రంలో కొట్టుకుంటాడు చూసి చేప, పెద్దోళ్ళు అంటారు సముద్రం దాటొచ్చు. సముద్రం ఇక్కడ ఫ్లైట్ ఎక్కామనుకోండి అవతల సముద్రాన్ని ఎవరు కవతల కంట్రీకి వెళ్తాం. సంసారంలో పోరాత్ర పిల్లగాడు కూడా సముద్రమైన ఈదచ్చేమో కానీ సంసారం ఈదలేదని పెద్దోళ్ళు అంటారు. అవునా కదా, సముద్రం ఈదొచ్చు సంసారం ఈదలేమంటారు. అంటే దానికి మనం డైరెక్ట్ వెళ్ళిపోతాం. దీనికి ఎట్లా వెళ్ళిపోతాం? పెళ్ళాము కొడుకు బిడ్డు అల్లుడు మనవరాలు మనవడు తర్వాత పెట్టేసి ఏది తాత నాకు ఏది నాకు అంటారు. అంటే అందుకుంటే ప్రాచీన కాల పాత వాళ్ళు ఒక మాట సామెత మీరు అన్నట్టుగా సముద్రం వీడొచ్చు కానీ సంసారం వీదలేమంటుంది. అందుకని మాయాని ఇరెత్తగలిగి ఈ లోకంలో వెళ్తారు. ఏది దైవ లోకంలో వెళ్తారు. ఇక దైవ ఇప్పుడు కొంతమంది మీ బజార్లో చూడండి పిచ్చి వాళ్ళకు కొంటమంది ఉంటుంది, పిచ్చి వాళ్ళకి పండుకుంటారు కొంతమంది. ఆయన కరెంట్ బిల్లు కడతాడమ్మా కట్టదు, అది ఏసీలో పండుకుంటాడమ్మా పండుకోడు. ఆయనకి స్వర్గం అదే, ఏం అవసరం లేదు, ఎవరు అడగరు, మాకు ఇష్టం ఉంటారు. అట్లక్క చెట్టును నమ్ముకునేవాడు దేవుడు నమ్ముకున్నవాడు అర్థమవుతుందా, భగవంతుని నమ్ముకున్నవాడు ఎప్పుడు చెడిపోడు. కాబట్టి ఈ మాయలో పడుకోకుండా దైవ మాయలో కొన్ని వేల కోట్ల మంది అమెరికా లండన్ కెనడా అమ్మ మీరు చూశారు కదా కృష్ణుడు భక్తులు ఎంతమంది ఉన్నారు అమెరికాలో లండన్లో. మనవాడని మన మన హిందువులు మనవాళ్ళు చిక్కుపడతారు. ఆ అమ్మగారు ఆ తెల్ల బొమ్మలు ఆ బాబులు ఎగురుతుంటారు, హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ హరే రామ అని ఎగురుతుంటారు. అంటే మన వాళ్ళకి కొంత ఎందుకులే చేద్దాంగా అంటారు, కానీ వాళ్ళు ముందుగా వస్తారు. ఇప్పుడు యాపాకు ఉంది, మనం ఎక్కడ పడితే యాప చెట్టు ఉంది ఉంది కదా, మనవాడు మన యాప చెట్టు అంటారు. దాన్నే వాళ్ళు వచ్చి తీసుకెళ్ళి ప్యాకింగ్ చేసి వ్యవహారం చేసి పెద్ద బొక్కు డబ్బా పెడితే మనం దాన్ని కొంటున్నాం అంతే కదా. కొంటున్నాం కొంటుంది యాపాకనే యాపాకమ్మా వేపాకు తెలుసండి, కొనట్లేదు కదా ఇంటి దగ్గర చాలా చెట్లు ఉన్నాయి ఉపయోగించుకుంటాం. ఇప్పుడు యాపాకు తెచ్చుకుని ఏర్పాటు చేసేది కొంతమంది ఓపిక ఉన్నది చేప నువ్వు చేస్తున్నావు, ఓపిక లేని వాళ్ళు ఫ్యాక్టరీ కొడుకు పార్సల్ తీసుకుంటుంది ఎండ పెట్టాలంట ఎన్ని చేయాలంట నేను కన్న పెట్టాలంట ఎన్ని వద్దని కొనుక్కొని యూజ్ చేసుకుంటారు. అలాగనే కొంతమందికి కొనుక్కుని విషయాలు దేవుడు చెట్ల విషయాలు కూడా అంతే, దేవుడి విషయాలు కూడా అంతే, జీవితం కూడా అలాగా పర్ఫెక్ట్గా నడుస్తుంటాయి తల్లి.